తాజా వార్తలు అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఎన్న్యూస్. మీడియా మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రజాపాలన అంటే ఇదేనా అని నేను అడుగుతా ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి ఉన్న జిల్లాలో ఇంత అరాచకమా అని నేను అడుగుతా ఉన్నాను. ఇలా స్వయంగా ముఖ్యమంత్రి ఉన్న జిల్లాలో ఇలా శ్యామ్ సుందర్ రెడ్డి అనే వ్యక్తి సుపారీ తీసుకొని పొలగంటి మల్లయ్య అని ఒక బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ మోసం చేసి కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకొని ఎలక్షన్ ముందు పోయిన దగ్గర వ్యక్తి దగ్గర శ్యామ్ సుందర్ రెడ్డి అనే వ్యక్తి సుపారీ తీసుకొని ఇవాళ మా జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు గారిని హత్య చేసే ప్రయత్నం ఇవాళ పొద్దున కొత్తూరు విలేజ్ చౌరస్తాలో నడి పొద్దున జరగడం జేపీ దర్గా దగ్గర ఇల్ముల్నగర్ విలేజ్ లో ఇవాళ చంపే ప్రయత్నం చేయడం చాలా బాధాకరం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా. నిన్న తుంగతుర్తిలో అట్టనే మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తను వాడు కూడా కొట్టడం జరిగింది. ఇది సుపారీలు ఇచ్చి చంపించుకునే ప్రయత్నం చేస్తే ఇదేమన్నా రాయలసీమ నాణ్యని అడుగుతా ఉన్నాను. అసలు ప్రశాంతంగా ఉన్న తెలంగాణని ఇదేం పద్ధతి అని నేను అడుగుతా ఉన్నాను. అసలు ఇక్కడ ఉన్న శ్యామ్ సుందర్ రెడ్డి గారు ఎవరో మాకు తెలియదు. శ్యామ్ సుందర్ రెడ్డి గారు రాజేశ్వరరావు ఎవరో తెలియదు. ఆడ దిగి నువ్వు మున్సిపల్ చైర్మన్ అని తెలుసు, నువ్వు రాజేశ్వరరావు తెలుసు అని అంటే తనకు ఎట్లా తెలుసు అని మేము అడుగుతా ఉన్నాం. అంటే పొలగంటి మల్లయ్య ఉన్న రిసార్ట్ లో రాత్రి 3 గంటలకి కొంచెం ఆ వీడియో కావాలి పోదాం. రాత్రి మూడు గంటలకి ఆయన దగ్గరికి పోయి ఆ రిసార్ట్ కి పోయి సుపారీ మాట్లాడుకొని బయటకు వచ్చి పొద్దున తొమ్మిది గంటలకి ఇవాళ హత్య చేసే ప్రయత్నం చేస్తే మా వాళ్ళు త్రుటిలో తప్పుకొని ఆడ నుంచి పోవడం జరిగింది. మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, ఇక్కడ ఉన్న సీఐ గారిని, పొలగంటి మల్లయ్య గారిని, శ్యామ్ సుందర్ రెడ్డి గారిని వెంటనే అరెస్టు చెయ్యాలి. వాళ్ళని అరెస్టు చేయకపోతే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది. రేపు ఇవాళ వాళ్ళని అరెస్ట్ చేసి యాక్షన్ తీసుకోకపోతే, ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళని చెప్పి యాక్షన్ తీసుకోకపోతే ఖచ్చితంగా మేము చెప్తా ఉన్నాం ఇలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. రేపు మా గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది, న్యాయం జరగకపోతే అని చెప్పి సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తాం. ఎందుకంటే ఇది బీఆర్ఎస్ పార్టీ ఒక మున్సిపల్ చైర్మన్నే ఈ విధంగా చేస్తే సామాన్య ప్రజల పరిస్థితి ఏందని చెప్పి నేను అడుగుతాను. ఇవాళ ఈడికి మేము ఎందుకు వచ్చినాం, అందులో ఉన్న కౌన్సిలర్లు మా బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచిన కౌన్సిలర్లు, మా బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లని కిడ్నాప్ చేసి తీసుకొచ్చి అక్రమంగా ఇక్కడ ఒక రిసార్ట్లో పెడితే అన్న నుంచి మాకు ఒక 5 కౌన్సిలర్లు ఫోన్ చేసి, అన్న దయచేసి మమ్మల్ని ఇక్కడ నుంచి వచ్చి తీసుకొని పో, మమ్మల్ని ఇక్కడ అరాచకం చేస్తురు, కొడుతురు, తిడుతురు, మాకు చాలా ప్రాబ్లం అవుతుంది, ఇలా దయచేసి తీసుకుపోండి అని మా మున్సిపల్ చైర్మన్ గారికి, మా మున్సిపల్ వైస్ చైర్మన్ గారికి ఫోన్ చేస్తే వాళ్ళు రావడం జరిగింది. వచ్చి ఏం చేసినాం, ఆడికి పోయి మేము వాళ్ళ రిసార్ట్ ఎక్కడ, ఇక్కడ నుంచి 5-6 కిలోమీటర్ల దూరం ఉన్న ఇక్కడికి వచ్చి వాళ్ళు చంపే ప్రయత్నం చేస్తా ఉన్నారంటే, వాళ్ళు శ్యామ్ సుందర్ రెడ్డి అనే వ్యక్తి వచ్చి నువ్వు నడరా నిన్ను చంపుతామరా అనే ప్రయత్నం చేస్తే ఇంత లావు కట్టెతోని కొడుతూ ఉంటే తల మీద కొట్టబోతే ఇవాళ తన ఆప్తే తన ఏళ్ళు ఫ్రాక్చర్ అయినాయి. ఇది పరిస్థితి. ఇలా వాళ్ళ మా మైనార్టీ సెల్ అధ్యక్షుడు బీరాజ్ పడికూరు కొడితే వార్తలు చూడండి, గీదా పరిపాలన అంటే. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం, ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం, లేకుంటే తీవ్రమైన పరిణామాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. వీరు ఎవరు కూడా మర్చిపోవద్దు. మన అందరం కూడా స్థానికంగా ఇక్కడ ఉన్న జమ్మికుంట కౌన్సిలర్లకు కూడా చెప్తా ఉన్నాను, అందరం కూడా మళ్ళీ స్థానికంగానే ఉండాలి. మీ అందరు కూడా స్థానికంగానే ఉండి మన అందరం కలిసి ఉండాల్సిన వాళ్ళం. ఈ మీరు కూడా బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచిన వాళ్ళు, ఇలా మీ బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచారు కాబట్టి ఖచ్చితంగా మీ అందరు రాండి. రేపు విప్ జారీ చేస్తే మీ ఉన్న కౌన్సిలర్ అందరివి కూడా పోయే ప్రమాదం ఉంటుంది. ఇలా ఆల్రెడీ పొలగంటి మల్లయ్య అనేటైనా డిస్క్వాలిఫైడ్ మెంబర్, ఎందుకంటే ఆయన విప్ జారీ చేసిన తర్వాత సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం ఆయన
ఏ రోజైతే కణువ మార్చుకుందో ఆ రోజు నుంచి ఆయన మెంబర్షిప్ పోయింది. ఎట్లయితే పొనగంటి మల్లయ్య గారి మెంబర్షిప్ పోయిందో మీది కూడా పోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీ అందరూ ఆలోచన చేయాలని మీ అందరికీ కూడా ఈ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. తాజా వార్తలు అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఎన్ న్యూస్.